హే హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఆఫ్ ఫన్ సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో ఇవాళ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపించింది బికాజ్ లోవో ఎంట్రీ అండ్ కొంచెం మహాన టీ అయిన ప్రియా గారు త్రిమూర్తుల మధ్య జరిగిన గొడవలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది సో త్రిమూర్తి ఐ మీన్ త్రిమూర్తులు అని వాళ్ళు అంటున్నారు బట్ తొట్టి గ్యాంగ్ అని నేను అంటాను కాబట్టి తొట్టి గ్యాంగ్లో జరిగిన గొడవలు అవి ఎంతవరకు కంటిన్యూ అవుతుంది గొడవలు కాదు సో మిస్ మిస్అండర్స్టాండింగ్స్ ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూస్ అవన్నీ సో కమింగ్ టు ద ఎపిసోడ్ ఐ మీన్ కమింగ్ టు దిస్ వీక్ కంప్లీట్ వీక్ నామినేషన్స్ నుంచి క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యేంత వరకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో నేనైతే అన్ని ఎమోషన్స్ని చూశాను చాలా బాగా అనిపించింది ఈ వీక్ బిగ్ బాస్ సీజన్ లో దిస్ ఈస్ ద బెస్ట్ వీక్ అని చెప్పచ్చు మేబీ ఫర్దర్గా జరిగేవి చాలా ఉండొచ్చు బట్ యాజ్ ఆఫ్ నో జరిగిన వాటిలో గేమ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ ఒకరిని ప్రొవోక్ చేయడం కానీ గొడవలు కానీ ఎవ్రీథింగ్ ఆల్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ నాకు ఈ కంప్లీట్ వీక్లో కనిపించాయి ఐ మీన్ మండే టు థర్స్డే వరకు జ జరిగిన ఎపిసోడ్లో సో నా దృష్టిలో ఇప్పటి వరకు ఈ సెవెన్ వీక్స్లో ది బెస్ట్ వీక్ ఇస్ సెవెంత్ వీక్ సో అట్లీస్ట్ ఆడియన్స్కి ఎవరేంటి అనే ఒక వ్యూ వచ్చింది ఈ పర్సన్ ఇది అనే ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు అందరూ మాస్క్ వేసుకొని ఉండడము లేకపోతే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ బయటకు పెట్టకపోవడం అట్లీస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కరు గురించి ఒక క్లారిటీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వచ్చింది మేబీ ఇదే కంటిన్యూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా సో ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ ఏంటి అనేది మనకి ఈ ఫోర్ ఫైవ్ డేస్తో బాగా ఇంకా క్లియర్గా అర్థమైంది ఎవరు ఏంటి అనేది సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో షణ్ముఖ్ గురించి సిరి అండ్ జశ్వంత్ మాట్లాడుకుంటున్నారు సిరి అంటుంది తను చాలా కష్టపడి ఆడాడు మనం అడిగాం కాబట్టి మనకి ఇచ్చేసాడు తను తను జీరో అయ్యాడు తను చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్షిప్ కోసం చాలా వాల్యూ ఇస్తున్నాడు అని చెప్పేసి అన్నింది సో సీరియస్లీ షణ్ముఖ్ ఫ్రెండ్షిప్ కోసం చాలా వాల్యూ ఇచ్చాడు ఎందుకంటే అడగగానే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వు ఇచ్చేస్తే అని అనగానే తను ఇచ్చేశాడు సో నెక్స్ట్ ఏంటి అని కూడా అడగలేదు అడగగానే వెంటనే ఇచ్చేశాడు సో నాకు అక్కడ చాలా బాగా అనిపించింది తను ఎంత వాల్యూ ఇస్తాడు ఫ్రెండ్షిప్కి అనేది చాలా క్లియర్ మనకు అర్థమైంది సో నెక్స్ట్ సిరికి డౌట్ వచ్చింది యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం చెప్పారు డిస్ట్రాయ్ చేయమన్నారా లేకపోతే ఇలా వెళ్ళి కన్విన్స్ చేసుకునేటట్టు కూడా చేసుకోమన్నారంటే ఏదన్నా చేయొచ్చు అన్నారని జెస్సీ అన్నాడు అట్లీస్ట్ సిరి అడిగినప్పుడన్నా తను ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుని గుర్తు చేసుకుని ఏం చేయాలి అనే దాని మీద చెప్పుండుంటే అట్లీస్ట్ అప్పుడున్న గేమ్ టర్న్ అయ్యేదేమో బట్ తను ఏమన్నా చేయొచ్చు అని అన్నారు అని చెప్పేసి అని అనుకుంటున్నాడు సో నేను ఆల్రెడీ నిన్న చెప్పాను వాళ్ళు గేమ్ గేమ్లాగా ఆడుండుంటే బాగుండేది ఇదంతా కన్విన్సింగ్ మోడ్లో అయిపోయింది గేమ్ అనేది అండ్ ఇచ్చిన గేమ్ చాలా మంచి గేమ్ సీక్రెట్ టాస్క్ అన్న చాలా మంచి సీక్రెట్ టాస్క్ ఎందుకంటే తనకి మంచి ఫుటేజ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అవి బ్రేకింగ్లో కానీ దొంగతనం చేయడంలో కానీ ఇంకా మంచి స్పైస్ యాడ్ అయ్యే యాడ్ అయ్యి ఉంటుంది ఇంకొంచెం మంచి ఒపీనియన్ పెరిగేది జెస్సీ మీద బికాస్ జెస్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు టాస్క్లో అందరికీ తెలిసిన విషయం అది మనకి సో ఇది ఆడు జెస్సీ కూడా కొంచెం హై పెరిగేదేమో అని అనిపించింది నాకు బట్ జెస్సీ ఇలా చేయడం నాకు చాలా గా అనిపించింది సిరి అడిగినప్పుడన్నా వెళ్ళి అట్లీస్ట్ చెప్పు ఉంటే అట్లీస్ట్ తన గేమ్ టర్న్ అయ్యేదేమో సిరి ఏదైనా సజెషన్స్ ఇచ్చేదేమో బట్ చెప్పలేదు రవి రవి అండ్ సిరి ప్లానింగ్ టు స్టీల్ కాజల్వి స్టీల్ చేద్దాం అనుకుని కాజల్ పడుకుంది కుక్కలు మరగక ముందే మనం వెళ్ళి వాటిని దొంగతనం చేద్దాము అని అనుకుంటారు సో ఫైనలీ సిరి చేస్తుంది సిరి వెళ్ళి దాచేస్తుంది సో రవితో కాదలంటుంది ప్రియా గారు ఏమన్నా తీసుొచ్చు నా ఎగ్స్ పోయాయని అని వెళ్ళి బయటకు సిరి కూడా సిరిని కూడా ఆడితే నేను ఎందుకు తీస్తాను అని ఇవి అని చెప్పేసి అనింది సో సిరి అండ్ షణ్ముఖ్ సన్నీని చూస్తూ ఇలా అనుకుంటున్నారు చాలా ట్రిప్ అవుతున్నాడు కదా అంటే ఇక్కడ ట్రిప్ అయినా బయట ట్రిప్ అయినా చేయగలిగింది ఏం లేదని సన్నీ సారీ షణ్ముఖ్ కొన్ని కొన్ని వర్డ్స్ చాలా లూజ్ టంగ్ వాడతాడు ఏదైనా అనే ముందు ట్వైస్ అండ్ థ్రైస్ మనం థింక్ చేయాలి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఒక టెన్ టైమ్స్ అసలు తను ఏం మాట్లాడుతున్నాడని అని ఆలోచించుకుని ఆతిచూ ఆచితూచి మాట్లాడితే చాలా బెటర్ ఎందుకంటే శ్రీరామచంద్రాన్ అలానే అన్నాడు కాజల్ అంటున్నాడు అలానే రవీన్ అంటున్నాడు ప్రతి ఒక్కరు హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతున్నాడు తనకి బయట ఫాలోయింగ్ ఉందనా ఇదంతా ఈవెన్ ఈక్వల్ ఫాలోయింగ్స్ అన్నీ కూడా సంపాదించాడు తన గేమ్ ప్లేతో ఇప్పుడు నువ్వెంతో అన్నీ కూడా అంతే బయట జనాలకి సో డోంట్ ఎవర్ జడ్జ్ ఎ పర్సన్ అలా నువ్వు బయట కూడా తను అలా చేయగలడు ఇలా చేయగలనే మాటలు చాలా తప్పు నాకు అసలు ఆ మాట అనడం నచ్చలేదు ఫ్రాంక్లీ టు స్పీక్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఆఫ్ ఫన్ సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో ఇవాళ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగా అనిపించింది బికాస్ లోవో ఎంట్రీ అండ్ కొంచెం మహానటి అయిన అయిన ప్రియా గారు త్రిమూర్తుల మధ్య జరిగిన గొడవలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది సో త్రిమూర్తి ఐ మీన్ త్రిమూర్తులు అని వాళ్ళు అంటున్నారు బట్ తొట్టి గ్యాంగ్ అని నేను అంటాను కాబట్టి తొట్టి గ్యాంగ్లో జరిగిన గొడవలు అవి ఎంతవరకు కంటిన్యూ అవుతుంది గొడవలు కాదు సో మిస్ మిస్అండర్స్టాండింగ్స్ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూస్ అవన్నీ సో కమింగ్ టు ద ఎపిసోడ్ ఐ మీన్ కమింగ్ టు దిస్ వీక్ కంప్లీట్ వీక్ నామినేషన్స్ నుంచి క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యేంత వరకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో నేనైతే అన్ని ఎమోషన్స్ని చూశాను చాలా బాగా అనిపించింది ఈ వీక్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో దిస్ ఈజ్ ద బెస్ట్ వీక్ అని చెప్పొచ్చు మేబీ ఫర్దర్గా జరిగేవి చాలా బాగుండొచ్చు బట్ యాజ్ ఆఫ్ నో జరిగిన వాటిలో గేమ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ ఒకరిని ప్రొవోక్ చేయడం కానీ గొడవలు కానీ ఎవ్రీథింగ్ ఆల్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ నాకు ఈ కంప్లీట్ వీక్లో కనిపించాయి ఐ మీన్ మండే టు థర్స్డే వరకు జరి జరిగిన ఎపిసోడ్లో సో నా దృష్టిలో ఇప్పటి వరకు ఈ సెవెన్ వీక్స్లో ది బెస్ట్ వీక్ ఈజ్ సెవెంత్ వీక్ సో అట్లీస్ట్ ఆడియన్స్కి ఎవరేంటి అనే ఒక వ్యూ వచ్చింది ఈ పర్సన్ ఇది అనే ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే మొన్నటి వరకు అందరూ మాస్క్ వేసుకొని ఉండడము లేకపోతే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ బయటకు పెట్టకపోవడం అట్లీస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్కరు గురించి ఒక క్లారిటీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వచ్చింది మేబీ ఇదే కంటిన్యూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా సో ఈచ్ అండ్ ఎవరీ కంటెస్టెంట్ ఏంటి అనేది మనకి ఈ ఫోర్ ఫైవ్ డేస్తో బాగా ఇంకా క్లియర్గా అర్థమైంది ఎవరు ఏంటి అనేది సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో షణ్ముఖ్ గురించి సిరి అండ్ జశ్వంత్ మాట్లాడుకుంటున్నారు సిరి అంటుంది తను చాలా కష్టపడి ఆడాడు మనం అడిగాం కాబట్టి మనకి ఇచ్చేసాడు తను తను జీరో అయ్యాడు తను చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్షిప్ కోసం చాలా వాల్యూ ఇస్తున్నాడు అని చెప్పేసి అన్నింది సో సీరియస్లీ షణ్ముఖ్ ఫ్రెండ్షిప్ కోసం చాలా వాల్యూ ఇచ్చాడు ఎందుకంటే అడగగానే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వు ఇచ్చేస్తే అని అనగానే తను ఇచ్చేశాడు సో నెక్స్ట్ ఏంటి అని కూడా అడగలేదు అడగగానే వెంటనే ఇచ్చేశాడు సో నాకు అక్కడ చాలా బాగా అనిపించింది తను ఎంత వాల్యూ ఇస్తాడు ఫ్రెండ్షిప్కి అనేది చాలా క్లియర్ మనకు అర్థమయ్యింది సో నెక్స్ట్ సిరికి డౌట్ వచ్చింది యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం చెప్పారు డిస్ట్రాయ్ చేయమన్నారా లేకపోతే ఇలా వెళ్ళి కన్విన్స్ చేసుకునేటట్టు కూడా చేసుకోమన్నారంటే ఏదన్నా చేయొచ్చు అన్నారని జెస్సి అన్నాడు అట్లీస్ట్ సిరి అడిగినప్పుడన్నా తను ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుని గుర్తు చేసుకుని ఏం చేయాలి అనే దాని మీద చెప్పుండు బిగ్ బిగ్ బాస్ అది క్లియర్గా చెప్పేశారు సో హౌస్లోకి లోబో ఎంట్రీ సో ప్రతి ఒక్కరు అని కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది ఎస్పెషల్లీ ఆని మాస్టర్ చాలా ఓవర్ చేసినట్టు అనిపించింది ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు వాళ్ళందరికీ తెలుసు ఇది నాకైతే ఇప్పుడు చాలా క్లియర్గా అనిపిస్తుంది లాస్ట్ టైం నేను చెప్పాను నేను ఎమోషనల్ అయినట్టు అనిపించాను ఈవెన్ నాకు తెలిసిన అని బట్ నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అయ్యానో కూడా నాకు తెలియదు అని సో ఇట్స్ అంత ఓవర్ చేసినట్టు నాకు చాలా ఎక్కువగా అనిపించింది సో శ్రీరామచంద్రకి బ్లాక్ ఇచ్చి కాదలికి గోల్డ్ ఇవ్వడము సో కాజల్కి గోల్డ్ బడంలో నాకు ఎక్కడో తేడా కొట్టింది ఎందుకంటే కాజల్ అంటే ఇష్టం లేదు లాస్ట్ టైం సపోర్ట్ చేసినది ఐ థింక్ మైండ్లో పెట్టుకున్నాడు అనిపించింది లాస్ట్ టైం ఆనిమాస్టర్ సపోర్ట్ చేయలేదు కదా అది కూడా మైండ్లో పెట్టుకున్నాడు సో తనతో మాట్లాడుతున్న పద్ధతి చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది అండ్ సన్నీ చేసింది తప్పు కాదు ప్రియా గారు చేసిందే కరెక్ట్ ప్రియా గారిది తప్పు అని కూడా రవికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేశాడు ఒక్కొక్క పాయింట్లో శ్రీరామచంద్ర ప్లేస్ కాజల్ వచ్చేసింది యాజ్ అ్యాప్టెన్సీ కంటెండర్గా సో నెక్స్ట్ మన త్రిమూర్తుల గొడవకి వెళ్దాం అసలు ఎవరు కరెక్ట్ జెస్సీ కరెక్టా సిరి కరెక్టా షణ్ముఖ్ కరెక్టా లెట్స్ థింక్ ఫ్రమ్ దర్ పాయింట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేద్దాం గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కాకుండా వాళ్ళ ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ నుంచి నేను థింక్ చేస్తున్నాను లైక్ షణ్ముఖ్ థింక్ చేస్తున్నట్టు నేను థింక్ చేద్దాం సో షణ్ముఖ్ ఏం థింక్ చేస్తున్నాడంటే నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా సపోర్ట్ తీసుకోమన్నప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు నేను క్యాప్టెన్ అవ్వలేదు నా దగ్గర ఉన్న వాటితో నేను క్యాప్టెన్ అవ్వచ్చు సో నువ్వు ఎలాగో పోటీ చేయవు నువ్వు ఎలాగో విన్ అవుతావు కాబట్టి క్యాప్టెన్సీ కండక్టర్ రావడం నీకు ఎలాగో సీక్రెట్ టాస్క్ వచ్చింది కాబట్టి నువ్వు ఎలాగో విన్ అవుతావు సిరియా ఆల్రెడీ క్యాప్టెన్ అయింది సో షణ్ముఖ ఆలోచించే లాజిక్ ఇది యాజ్ అ ఫ్రెండ్గా వాళ్ళు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ షణ్ముఖ ఆలోచన చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ అక్కడ అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు షణ్ము ఫీల్ అవ్వడం కానీ అన్నీ కరెక్టే బట్ ఫ్రెండ్షిప్ని పక్కకు తీసేసి యాజ్ ఎ ఇండివిజువల్ ప్లేయర్గా చూస్తే మేబీ జెస్సీ ఎలా ఆలోచించు ఉండొచ్చు అంటే మా మా ముగ్గురులో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది షణ్ముఖ్కి సో నాకు సిరికి చాలా తక్కువ అండ్ మేమిద్దరం నామినేషన్స్లో ఉన్నాం ఇది మాకు కానీ వచ్చి ఉంటే మాకు ఫుటేజ్ వస్తుంది సో అది ఎక్కడన్నా ఓటింగ్స్కి యూజ్ అవుతుందేమో కొత్త ఫాలోవర్స్ పెరగడానికి యూజ్ అవుతుందేమో షణ్ముఖ్ ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో తనకు అంత అవసరం లేదేమో ఆ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాడే తప్ప వేరే దాని నుంచి ఆలోచించలేదు సో ఇది వాళ్ళిద్దరి మధ్యలో నాకైతే ఎవరిది తప్పనిపించలేదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచించారు షణ్ముఖ్ అన్ ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేసిండు బాగుండు బట్ ఇట్స్ టేక్ సమ్ టైమ్ ఎందుకంటే ఫ్రెండ్స్ కదా వాళ్ళు ఒకేసారికి అలా బిహేవ్ చేయడము తన మొత్తం కంప్లీట్గా లాస్ అయిపోయింది అండ్ అక్కడ రవి ఒక మాట అన్నాడు ఆ మాటకి శ్రీరామచంద్ర నవ్వాడు సో తనకు ఒక గిల్ట్ అంటే నేను ఒక వేస్టా ఇక్కడ నేను అన్ఫిట్ అయ్యి గేమ్ కన్నా ఒక ఫీల్డ్లోకి వచ్చేసాడు చాలా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోతున్నాడు బాధపడ్డాడు ఏడ్చాడు సిరి ఏడుస్తుంది జెస్సి ఎందుకు బట్టలు అక్కడ తీసేశాడో అర్థం కాలేదు గివ్ హిమ్ సమ్ టైమ్ బ్యాక్ టు బ్యాక్ వెళ్తే ఎక్కడ తను సెట్ అవుతాడు అప్పుడే అవ్వడు కదా తనకు కొంచెం టైం ఇస్తే బెటర్ అని నాకు అనిపించింది సో వీళ్ళ ముగ్గురు మధ్య ఎవ్వరిది తప్పలేదు వాళ్ళ ముగ్గురులో లవ్ ఎఫెక్షన్ అవన్నీ ఎక్కువైపోయినాయి సో ఎవరు ఏం చేస్తా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు నువ్వు అండ్ జలసీ కూడా కనిపించింది నాకు క్షణముగ్గురులో ఎందుకంటే వాడు నన్ను కదా చూస్ చేసుకోవాలి నిన్నెందుకు చూస్ చేసుకున్నాడు అట్లీస్ట్ నీకు తెలిసినప్పుడు అన్న నువ్వు నన్ను చూస్ చేసుకోకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకోవచ్చు కదా అన్న మాటలు చాలా జెలసీగా అనిపించింది నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ వాళ్ళ ముగ్గురు మధ్య దొట్టి గ్యాంగ్లో సో ఈ డిస్టర్బెన్సెస్ నాకు తెలిసి ఎక్కువ రోజు కన్ కన్ మూవ్ అవ్వవు బట్ మూవ్ అయినా అట్లీస్ట్ ఓకే వాళ్ళు మూవ్ అవ్వకుండా మాట్లాడుకున్నా ఎందుకో షణ్ముఖ్ కొంచెం ఇండివిజువల్గా ఆడడం స్టార్ట్ చేస్తాడేమో అనిపిస్తుంది లైక్ కూర్చొని వీళ్ళకి ముచ్చట్లు చెప్తూ మాటలు మాట్లాడుతూ అలా కాకుండా తను కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడు ఈసారి నుంచి విన్ అవ్వడానికి ట్రై చేసేట్టు గేమ్లోకి దిగుతాడు అని అనిపిస్తుంది ఐఆమ్ వెయిటింగ్ ఫర్ దట్ నేనే కాదు చాలామంది ఈవెన్ తన ఫ్యాన్స్ చాలామంది ఎదురు చూస్తున్నారు సో వన్స్ తను గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ లోవో విషయానికి వస్తే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకు అది ఉంది నాకు ఇది ఉంది అండ్ మనం టీమ్ అప్ అవుదాం మనం గ్రూప్ అప్ అవుదాము మనం అలా చేద్దాము నేను ఈ వీక్ వెళ్ళిన కాన్ఫిడెన్స్ ఉంది కొంచెము ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ని క్యారీ చేసుకుని వచ్చినట్టు అనిపించింది చూద్దాం ఏమవుతుంది అనేది సో నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ మహానటి ఆఫ్ ద హౌస్ ఇవాళ ఆవిడ ఎందుకు అంత సడన్గా చేంజ్ అయ్యింది సార్ నీ క్యాప్టెన్ అవుతుంది నేను ఆరామ్మవుతా అప్పుడన్నా మాట్లాడుకోవచ్చు తన ప్లేట్లో తినడము ఇవన్నీ కొంచెము డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించింది అది ఎందుకు క్రియేట్ చేశారో ఏంటి అనేది నాకు అర్థం కాదు మేబీ లోబో డిస్ లోబో రవితో డిస్కస్ చేసింది రవి ఏమైనా చెప్పాడా వెళ్ళి లేకపోతే లోబో డైరెక్ట్గా అడిగిందా లేకపోతే ఎలా తెలిసిందో ఏంటో ఒకళ్ళు తెలిసినా తెలియకపోయినా ఆవిడ బిహేవియర్లో ఏదో చేంజ్ వచ్చింది బట్ అదేమీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కమల్ హాసన్ గారిని మించిన నటన మన బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ప్రియా గారు చేశారు మహానటిని మించిన నటన అది కూడా సో మహానటిలో కీర్తి సురేష్ని చేసి ఈవిని పెడితే బెటర్గా ఉన్న బెటర్ ఏమో అన్నట్టు ఆవిడ యాక్ట్ చేస్తున్నారు సో ఇంకా ఇంతకు మించి నేను చెప్పడానికి అయితే ఏమీ లేదు అండ్ అందరికీ తెలిసిందే నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద ఇస్ అని నేను ఆల్రెడీ నేను నా రివ్యూలో చెప్పాను ఒకవేళ తన క్యాప్టెన్ కాకపోతే నెక్స్ట్ వీక్ కంపల్సరీ తనే టార్గెట్ అయ్యేవాడు వాడు అందరికీ సో అట్లీస్ట్ తో జరిగిన డిస్టర్బెన్సెస్ అన్నీ తను తప్పలేకపోయినా ఆ ఎన్వరాన్మెంట్ పాడైంది కాబట్టి ఆ డిస్టబెన్సెస్ తగ్గడానికి కొంచెం టైం కావాలి సో హౌస్ మేట్స్కి కూడా టైం వస్తుంది ఎనీ హౌ సాటర్డే వస్తుంది వీకెండ్ నాగార్జున గారు ఏమైనా చెప్తారో తిడతారో కొడతారో అవన్నీ జరగవు ఆఫ్కోర్స్ కంపల్సరీ ప్రోమో చూసి మాత్రం మోసపోద్ది ఈసారి సో మన నెక్స్ట్ క్యాప్టెన్ వచ్చేసి సన్నీ సన్నీ వచ్చేసి ఆర్జే కాజల్ని ఆర్ఎంగా చూస్ చేసుకుంటాడు నాకు తెలిసి ఎవరు తనని చూస్ చేసుకోకపోవచ్చు నెక్స్ట్ క్యాప్టెన్స్ అయినా సో తను చూస్ చేసుకుంటాడు అండ్ వన్ మోర్ థింగ్ ఈ మధ్యన కాజల్ చాలా ఎమోషనల్గా కనిపిస్తుంది ఎమోషనల్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి నేను రవి గురించి మాట్లాడడం మర్చిపోయాను తన స్ట్రాటజీస్ కానీ గోడ మీద పిల్లి అంటాం కదా మనము సో ఇక్కడ దూకుతాడు ఇటు దూకుతాడు ఇటు దూకుతాడు ఇటు దూకుతాడు మధ్యలో కుప్ప కూలిపోతాడు కూడా ఒక్కొక్కసారి పాపం అటు ఇటు కాకుండా ఏదో ఏదో అయిపోతుంది సో అలా జరుగుతూ ఉంటుంది రవికి బట్ తన స్ట్రాటజీస్ తన థాట్స్ చాలా బాగుంటాయి అవి వర్కౌట్ అవుతాయి ఎక్సలెంట్ బట్ వర్కౌట్ అవ పాపం మేం చేస్తాం ఏం చేయలేం సో అది సో నేను ఎవరి గురించి నాకు తెలిసి మిస్ అయినట్టు అని అనిపించలేదు శ్రీరామచంద్ర స్క్రీన్ ప్లేస్ స్క్రీన్ స్పేస్ లేదు విష్ వైజ్ ప్లేయింగ్ హండ్రెడ్ పర్సెంట్ గీ ఇస్తున్నాడు అండ్ సిరి హ్యాండ్స్ చూసారా మీరు కంప్లీట్లీ ఎంత దెబ్బలు ఉన్నాయి అండ్ హౌ మచ్ హార్డ్ వర్క్ షీ ెడ్ నాకు సీరియస్లీ ఈ వీక్ సిరి చాలా నచ్చింది నేను చాలా వీడియోస్ సిరి గురించి నెగిటివ్గా మాట్లాడిన ఉన్నాయి బట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ వీక్ తన హార్డ్ వర్క్ కొన్ని కొన్ని దగ్గర తప్పులు చేసింది బట్ తన గేమ్తో అవి నాకు కనిపించట్లేదు పెద్దగా తను ఆడిన గేమ్ చూసి సో ఆ దెబ్బలు చూస్తే చాలా ఓ మై గాడ్ అలా అనిపించాయి సో ఇంకెవరి గురించి జెస్సీ కూడా చాలా ఫీల్ అవుతున్నాడు సో వీళ్ళు ముగ్గురు కలుస్తారు కానీ ఇంతకుముందు బాండింగ్ ఉన్నా ఉండకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ఇండివిజువల్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కది ముగ్గురిది సో ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ అవ్వాలని అందరం కోరుకుంటాం కాబట్టి సో నెక్స్ట్ పింకీ నథింగ్ పెద్ద స్క్రీన్ స్పేస్ ఉన్నా తను ఏం చేయట్లేదు మానస్ ది బెస్ట్ కంట్రోలింగ్ మెచ్యూరిటీ బ్యాలెన్సింగ్ గివింగ్ సపోర్ట్ టు హిస్ ఫ్రెండ్ ప్లేయింగ్ గేమ్ ఎవ్రీథింగ్ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఈ వీక్ కంప్లీట్ వీక్ మాట్లాడుకుంటే సో నెక్స్ట్ ఇంకెవరు లేరు అందరి గురించి మాట్లాడుకున్నాం మనము సో యానీ మాస్టర్ కూడా గేమ్లో మంచి ఫైట్ ఇచ్చారు ఆవిడది ఒక పాయింట్ ఏంటి అంటే గ్రూప్గా ఆడుతున్నారు అని ఈవిడ కూడా ఆడి గేమ్ విన్ అవ్వచ్చు బట్ ఈ అలా చేయొద్దు అది ఇది అని అనుకుంటున్నారు సో నథింగ్ మచ్ అబౌట్ ఇంకేమీ లేదు మాట్లాడటానికి సో మోస్ట్లీ రేపు ఈవినింగ్ కానీ సాటర్డే మార్నింగ్ కానీ అనాలసిస్ వీడియో రి రిలీజ్ చేస్తాను ఇంకెలాగో క్యాప్టెన్ ఎవరో చెప్పేశాను రేపు క్యాప్టెన్సీ కంటెండర్ క్యాప్టెన్సీ టాస్కే అవ్వబోతుంది కాబట్టి ఫ్రైడే ఎపిసోడ్ ఏం చేయను నేను ఆల్రెడీ బిఫోరే చెప్తున్నాను కాబట్టి మీకు సన్నీ ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ సో ఆర్ వచ్చేసి కాజల్ ఇంకా ఇంక అంతకుమించి ఏముండో అండ్ రేపు చాలా ఎమోషనల్గా జరగబోతుంది ఒక ఎపిసోడ్ దాని గురించి మాట్లాడితే ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ మాట్లాడబో మాట్లాడతాను నేను చాలా ఎమోషనల్లీ ఎమోషనల్గా అనిపించింది వీడియో చూస్తే అప్కమింగ్ ఎపిసోడ్ సో ఓకే ఇంతే ఇంకెంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ విత్ గుడ్ కంటెంట్ ఈవెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా నేను మంచి మంచి కంటెంట్స్తో నేను ముందుకు వస్తాను సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ ఇంకెటువంటి ఏమైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే నాకు ఇన్బాక్స్లో ఐ మీన్ కమెంట్ బాక్స్లో ఇవ్వచ్చు ఈవెన్ నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు హోమ్ ఆఫ్ ఫన్ ఉంటుంది సో ఇన్ కేస్ మీరు అక్కడ కూడా నన్ను ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ బట్ నేను ఏం బిగ్ బాస్ అప్డేట్స్ అక్కడ చేయను జస్ట్ మీరు ఏమన్నా నన్ను ఫాలో అనుకున్న స్టోరీస్ అవన్నీ చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ బాయ్ బాయ్